మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమార్ స్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్న, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము, రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు, సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను, 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను, 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళా తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్నా, ఇంక టైం అంతా అయిపోయింది, గొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్నా నేను. అడిగితే ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను, 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము, 2 నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నాం ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పట్టును రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇప్పిపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పి చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. రోజా వాళ్ళ అన్నగారు, మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ సహా మా దగ్గర ఉంది, ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము, మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాక లేదు, మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు, ఇంకో వాళ్ళు ఇవ్వాలా ఇస్తానంటున్నారు కదా, నమ్మించినారు మమ్మల్ని, నమ్మించకుండా అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో, సత్యా దగ్గర ఇచ్చాము, ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము, సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము, అరటికాయల వ్యాపారం చేస్తాము, అక్కడ మండి ఇక్కడికి వచ్చేడికి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చినాను 2 సార్లు, దానికైతే ఎవిడెన్స్ లేదు, ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది. మీకు ఇచ్చినాం కదా అన్న ఫోటోలో. మా వార్డులోనే ఉన్నారన్నా, హరి జనరల్ వార్డు అన్నా, రిజర్వేషన్ వార్డు కూడా కాదు అది, జనరల్ వార్డు. 3 రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి, జనరల్ వార్డుకి ఇచ్చారు, జనరల్లో గెలిచినారు, జనరల్లో ఇచ్చారు. అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటాన్నాం మ్యామ్, మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు, మేము డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు, చెప్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్నా, రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్నా. మేమేం తప్పు చేయలేదన్నా, వాళ్ళే పిలిచి మాట్లాడారు, అమౌంట్ అడిగారు, మంత్రి రోజా మేడం అడిగారు, మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అన్న దగ్గర మాట్లాడని చెప్పారు. డిమాండ్ చేశారన్నా, 70 చేశారు, మేము 40 ఇచ్చాము, మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని చెప్పాము, అంటే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినాక ఇస్తామన్నాము మేము. మళ్ళీ నగిరి నియోజకవర్గంకి సంబంధించి, రోజా మేడం వర్గంలో నుంచి, పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్ నేను, 22 వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎనామెస్ అయ్యాను. ఎనామెస్ అయిన తర్వాత నన్ను మా ఊరు వాళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామెస్ చేశారు. నన్ను నా మేడం దగ్గర కలిశాను, ఎనామెస్ అయిన తర్వాత మేడంని కలిశాను. కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమార్ స్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్న, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము, రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు, సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను, 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను, 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళా తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే
ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంకా ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్నా, ఇంక టైం అంతా అయిపోయింది గొద్దున. నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్నా. నేను అడిగితే ఈరోజు రేపు